ఏపీ ఫార్మ్స్ న్యూస్కు స్వాగతం. తల్లిదండ్రులకు కన్నబిడ్డలు ఉండి కూడా అనాథల్ల చివరి దశలో వృద్ధాశ్రమంలో జీవితాన్ని గడుపుతున్నారు. ఈ వృద్ధాశ్రమంలో జీవనాన్ని కొనసాగిస్తున్న వృద్ధుల కన్నీటి కథపై ప్రత్యేక కథనం. తల్లి నవమాసాలు మోసి పురిటి నొప్పులను సైతం లెక్క చేయక బిడ్డలకు జన్మనిస్తే తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి బిడ్డలకు కావలసిన సకల సౌకర్యాలు కల్పించి పెంచి పోషించి బాధ్యత తీసుకుంటాడు తండ్రి. ఇలా తల్లిదండ్రులు బిడ్డలను కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడి అడిగినవన్నీ తెచ్చిపెట్టి ఉన్నత చదువులు చదివించాలనే ఆత్రుతలో వారు తిని తినక పిల్లల ఆలలా పాలన చూస్తూ పిల్లలకు అన్నీ సమకూర్చి కష్టపడి చదివిస్తే మంచి ఉద్యోగము సంపాదించి మమ్మల్ని బాగా చూసుకుంటారు, వృద్ధాప్య దశలో ఆసరాగా నిలబడి చేతికి కర్రలాగా చెట్టులా నీడనిస్తారు అని నమ్మి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తే వచ్చిన భార్య మాటలు విని తల్లిదండ్రులను లెక్క చేయక కనీ పెంచి పోషించారు అనే విషయాన్ని మరచి తల్లిదండ్రులను పట్టించుకోక వారిని దుర్భాషలాడుతూ తల్లిదండ్రులను మేము ఇంకా చూసుకోలేము అని చివరికి వృద్ధాశ్రమంలో వదిలి వెళ్తున్నారని తల్లిదండ్రులే వాపోతున్నారు. పిల్లలు ఉండి కొంతమంది, పిల్లలు లేక కొంతమంది, సర్వం కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఇలా వారి చివరి దశను ఆశ్రమాల్లో గడుపుతున్నారు. మన ప్రత్యేక కథనంలో ఆదరణ సంఘం వృద్ధాశ్రమం గురించి ఈరోజు చూద్దాం. ఆదరణ సంఘం వృద్ధాశ్రమం అసలు స్థాపించాలి అనే ఆలోచన ఆశ్రమం నిర్వాహకురాలు వసంతమ్మకు ఎలా వచ్చిందో, వృద్ధాశ్రమంలో ఎలా నిర్వహిస్తున్నారు, ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు ఎక్కడెక్కడి నుంచి వృద్ధాశ్రమంకి వచ్చి వాళ్ళ జీవనాన్ని ఎలా కొనసాగిస్తున్నారో ఆమె మాటలోనే విందాం ఒకసారి. అందరికీ నమస్తే, మీడియాకు నమస్తే. నేను నా పేరు వసంతమ్మ, ఏ వసంతమ్మ. ఓ వృద్ధాశ్రమం వచ్చి ఆదరణ వృద్ధాశ్రమానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. మళ్ళీ వచ్చి ఇది ఎలా చేయాలని నేను అనుకున్నానంటే, ఒక 20 ఏళ్ళ నుంచి నేను ఒక ఎస్టీ లీడర్గా పనిచేశాను. అప్పుడు కూడా అప్పుడప్పుడు చేయాలనిపించింది, కానీ మళ్ళీ మునీంద్ర నాయక్ అని నన్ను, మేడం మీరు వృద్ధాశ్రమం పెట్టాలనుకుంటే పెట్టాడు, నన్ను తోడుకొని పోయాడు, 2 మీటింగ్లు తోడుకొని పోయాడు. కానీ నేను అప్పటి నుంచి చేయి మేడం అన్నాడు. కానీ అక్కడ పద్మావతి ఓల్డ్ ఏజ్ హోమ్కు కన్వీనర్గా 1.5 సంవత్సరం చేశాను. మళ్ళీ ఇంకా ఒకటి పెడదాము అని చెప్పి నేను సపరేట్గా, ఇప్పుడు 11 నెలలు అయింది, 12 సంవత్సరం అవుతా ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరితో స్టార్ట్ చేశాను. మాది సొంతం వచ్చి వరదరాజనగర్ ఎస్టీ కాలనీ, పాసిగుంట కాలనీ. మాది పిల్లలు కూడా నాకు 2 కొడుకులు 1 కూతురు. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ పాటికి ఉండారు. ఇంక నేను వాళ్ళకు మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఈ వృద్ధాశ్రమంలో వాళ్ళ కష్టచుకాలు, వాళ్ళ పెద్దవాళ్ళ కష్టచుకాలు చూసి పద్మావతి ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ప్రారంభం మనం చేయాలి.
మనకు ఆరోగ్యం ఎన్ని రోజులు మనకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు కష్టపడి చేద్దామని నేను కొన్ని రోజులు అసలు నేనే వంట చేసి పెట్టినాను వాళ్ళకి. మళ్ళీ జయం మళ్ళీ అక్కడ పద్మావతి ఓలేజంలో ఫస్ట్ నేను ఒక్కరితో చాట్ చేసినాను. మా పాచకుంట ఎస్టీ కాలనీలో ఒక ఆమెను తోడుకొని పోయి ఆమెకి బాగలేకుండా ఉంటే ఆమెను ఒక్కదాన్ని పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడ కూడా 15 మందికి వచ్చారు. మళ్ళీ ఇంకా ఆ నుంచి నేను మళ్ళీ ఇక్కడికి ఒక ముగ్గురితో ఇక్కడికొచ్చాను. ఇప్పుడు మేము 18 మంది ఉండాము పిల్లలు, అంటే మాకు హెల్ప్ చేసే పిల్లలు ఒక ఇద్దరు ఉన్నారు. మళ్ళీ అదే కాకుండా జయమ్మ కూడా నాకు బెంగళూరు నుంచి, ఆమెకు కూడా 2 కొడుకులు. ఆ కొడుకుల తర్వాత ఏదో ఒక చిన్న మాట కోసం ఇక్కడికి వచ్చి, కానీ ఆమె ధైర్యంతోనే నేను సపరేట్గా కూడా పెట్టి నేను చేయగలుగుతుందా. నేను ఈరోజు ఆమె వంట చేసి పెడుతుంది, నేను వీళ్ళందరినీ చూసుకొని మెయింటైన్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు కూడా వృద్ధులను కూడా మొన్నదా పెట్టుకున్నాను ఆయమ్మను. నేనే వాళ్ళకు పెద్దలకు వాళ్ళు హాస్పిటల్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా అసహించుకోకుండా వాళ్ళకు ఒక కూతురులాగా నేను, వాళ్ళు అమ్మ తండ్రులాగా పెద్దవాళ్ళు కూడా. ఆ చిలకలూరుపేట నుంచి అయితే 2 దంపతులు వచ్చారు, వాళ్ళకైతే ఆరోగ్యం సరిలేకపోతే మా నాన్నకి ఎట్టా నేను చేయలేకుండా పోయాను. ఈయనే మా నాయనని చెప్పి నేను చేసి వాళ్ళను ఇప్పుడు కొంచెం బాగున్నారు. వాళ్ళ తల్లిదండ్రులాగా వాళ్ళ చూస్తూ ఉన్నాను, కానీ నాకు కూడా సంతోషంగా ఉంది. జయమ్మకు నేను ఇద్దరు కలిసి ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఇచ్చేసుకొని రాత్రి పోగులు కూడా చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఆర్థికంగా సార్, ఇప్పుడు ఏదో చిన్న చిన్నవి డొనేషన్లు, కొంతమంది బర్త్డేలు ఇలాంటివి కూడా చేస్తున్నాము. వాళ్ళు కూడా కొంతమంది మళ్ళీ వచ్చిన వాళ్ళకి మేము ఏం చెప్తాం, మీరు ఏమిచ్చినా తీసి మేము వాళ్ళకు పెడతాం, మేము తింటాము. స్టోర్ బియ్యము అవి ఇచ్చినా సంగటి చేస్తాము, టిఫిన్కి వేస్తాము. రోజు ఆదివారం ఒకరు, ప్రతి ఆదివారం ఒక వేరే వాళ్ళు టిఫిన్ ఇస్తున్నారు కమిటీ వాళ్ళు. మళ్ళీ వచ్చి శుక్రవారం నైటు ఇడ్లీ దోశ తెచ్చిస్తున్నారు. ఈ మధ్యలో మేము మధ్యాహ్నం అన్నము సంగటి రెండు చేస్తాము. ఏది కావాలన్నా మా పెద్దవాళ్ళు సంగటే ఎక్కువ తింటున్నారు, అంటే కొంచెం మెత్తగా ఉంటుంది, తినడానికి బాగుంటుందని. అదేవిధంగా ఇట్లా బర్త్డేలు ఏదో అంత ఎంత ఇచ్చింది డొనేషన్ లాగా చేస్తున్నాము. మళ్ళీ వచ్చి ఏదైనా చాలని దానికి ఏదన్నా కొంత అప్పు తెచ్చి కూడా పెట్టి దీన్ని నిలబెట్టాలి అని చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ సార్ కూడా వచ్చారు కదా, అమ్మ నీకేం భయం వద్దు, మేము కూడా హెల్ప్ చేస్తాము, చాలామంది కూడా ఇట్లా హెల్ప్ చేస్తామంటున్నారు, చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా అప్పులోనే చేసి పెడుతున్నాను వాళ్ళకు. కానీ వాళ్ళకి మాత్రము కడుపు నిండా బాగా పెట్టి మేము తింటున్నాం, వాళ్ళకు పెడుతున్నాము. దాతలంటే సార్, మేము పాంప్లెట్ వేస్తున్నాము, పాంప్లెట్ కూడా వేసాము. మళ్ళీ ఇట్టా ఫోన్లలో చెప్తున్నాము, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మొన్న అయితే మణి అని ఆయన వైఎస్ఆర్ పార్టీ ఆయన, అప్పుడు ఫోన్ నెంబర్ నా దగ్గర, నా ఫోన్ నెంబర్ నాకు దారిపింటే కూడా ఆయనే ఫోన్ చేసి వచ్చి, అమ్మ నీకేం కావాలా చెప్పు, పెద్దవాళ్ళకి నువ్వు ఏం చెప్తే అది చేసి పెడతానంటే మొన్న కూడా భోజనాలు పెట్టాడు. అట్టా అప్పుడప్పుడు కూడా కొంతమంది భోజనాలు పెడుతున్నారు, కొంతమంది టిఫిన్ తెచ్చిస్తున్నారు. మేము దానికి వెళ్ళినప్పుడు మేమే చేసి మేమే పెడుతుంటాము. ఇప్పుడు బర్త్డేలు ఏదో మసూర బియ్యం ఒక బర్త్డే ఒక మూట తెచ్చిస్తారు, కూరగాయలు కూడా కొందరు తెచ్చిస్తారు, అలా చేస్తుంటాము. కూరగాయలు తెచ్చిస్తారు, ఇంకా అట్లాంటప్పుడు మేము చాలని దానికి మేము కూడా వేసి, అసలు లాస్ట్లో పిల్లలు మంచాలు తెచ్చి ఇచ్చినారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు కేకులు తెచ్చి కట్ చేసుకొని. దీపావళి రోజు అయితే మాకు దీపావళి టపాసులు తెచ్చి మన పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉండి అట్లా సంతోషంగా పిల్లలు చేస్తున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు, ఇట్లా మా ఎస్టీ లీడర్లు చేస్తున్నారు. ఇప్పటికైతే ఇబ్బందులు అయితే లేదు, చేస్తున్నాను. నేను సార్ ఏ విధంగా అంటే, నాకు వాళ్ళు చూసి ఎంతవరకు అయినా సరే కష్టపడి, ఇప్పుడు ఇప్పుడు ఆయమ్మకు కూడా నేను డబ్బులు ఇవ్వడం లేదు, ఇప్పుడు వంటమ్మకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు, ఆమె చేస్తుండది. అలాగా నేను కూడా మనకేమీ ఇబ్బంది అయితే లేదు, నాకు పిల్లలు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. నాకు కూడా ఒక 18 వేలు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ కూడా పెట్టి చేస్తుండా నేను వాళ్ళకు. కానీ దేవుడిని కోరుకుంటుండ ఆవస్ బాగా ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఒక 16 మంది 17 మంది ఉన్నారు, ఇంకా 20 మంది వచ్చినా కూడా సరే వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి అని నేను చేస్తున్నాను సార్. కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో డ్యూటీలు పడిపోయి ఒక ఆమె అయితే 4 రోజులు ఏడు ఉండే ఆమె నాకు ఫ్రెండ్గా ఉంది, వాళ్ళమ్మను ఒక 4 రోజులు ఏడు పెట్టుకొని మళ్ళీ నేను తీసుకుపోతాననింది. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉండిపోతాను, మీ దీంట్లో నేను మీ ఆశ్రమంలోనే మమ్మల్ని పెద్దలందరినీ చూసి నాకు కూడా సంతోషంగా ఉంది,
నేను ఒంటరిగా ఎందుకు ఉంటానని కొంతమంది అట్టు ఉన్నారు. కొంతమందికి ఫెరాలిసిస్ అది వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదన్నా డ్యూటీలు పడిపోతూ ఉంటారు, వాళ్ళు కూడా ఏదన్నా డొనేషన్ ఏదో కొంతానికి కొంత ఇస్తుంటారు. కాబట్టి అది కూడా మేము బాడుగలు కట్టుకొని తెచ్చిన వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కప్పుడు లేకుండా ఉంటుంది కదా అట్టప్పుడు సర్దుకొని చేసుకుంటున్నాం. తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకొని సర్వం కోల్పోయి వృద్ధాశ్రమంలో జీవనం కొనసాగిస్తున్న దంపతుల మనోవేదన, వారి మనోవ్యధ వారి మాటలను విన్నాం ఒకసారి. ఏం పేరు పెద్దయినా? నా పేరు సుబ్బు సింగ్ అండి. ఏ ఊరు? చిలకలూరిపేట అండి, గుంటూరు జిల్లా. ఇక్కడికి వచ్చి ఎన్నో ఎగోలు అవుతుంది? 4 ఏళ్ళు అయిందండి. బాగా చూస్తున్నారు అండి. మీ పిల్లలు లేదా? పిల్లలు చనిపోయారండి, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు, అమ్మాయికి గుంటూరు, అమ్మాయి కూడా చనిపోయింది. ఎవరు లేరండి, కోడలు మనవరాలు ఉంటే వాళ్ళు చూడమన్నారు. ఎవరు ఇల్లు లేదు నాకు, తమ్ముడు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో వదిలేశారు. ఇక్కడ ఊరి దగ్గర ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఏమి లేవండి, ఇల్లు అమ్ముకున్నాము అబ్బాయి గురించి. కొత్త కొత్తగూడెం దగ్గర వెంకటాపురం అండి, అక్కడికి వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాము. 20 సంవత్సరాల దాకా చేసుకున్నామండి. కొన్ని తగాదాలు వాళ్ళ అమ్మ డబ్బు ఖర్చు పెట్టారని అమ్మ గొడవ పెట్టుకుంటే అమ్మని కొట్టి నాన్న బీపర్సన్ చేశాడండి. కొట్టిన నెలకి చనిపోయాడు అబ్బాయి, జబ్బు చేసి. ఇక ప్రస్తుతంతో వాడు మా కోడలు తీసుకున్నారు అంతన్నా, నాకేమీ ఇలా అమ్మ నగలు ఉంటే ఐగుండు నొగుతారని చెప్పి అమ్ముకొని డబ్బులు చేసుకున్నానండి. కొంత డబ్బు మా తమ్ముడు దగ్గర ఉంది, కొంత డబ్బు అమ్మకి ఇచ్చానండి. ఇక్కడ పెడుతున్నారండి, ఆహారం బాగానే బాగానే చూసుకున్నారు సార్. ఎవరు రండి, ఎవరు రారండి, ఫోన్ చేసినా కూడా మా అత్త మా చూడ వాళ్ళు ఎందుకు మీరు రావటం అని చెప్పి ఎవరు రారండి. మన మనవరాలు వచ్చిపోయిందండి, కూతురు బిడ్డ ఒక రూపాయి కూడా ఇక్కడ ఊరికి వచ్చేట పాకరించి వెళ్ళిపోయిందండి. తిరుపతి వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు. ఎవరు చూడరు సార్, మా తమ్ముడు కూడా చూడరండి. మా డబ్బులు ఉంటేనే మా తమ్ముడికి ఇస్తే దాచి పెట్టి నాకు అవసరానికి వచ్చినప్పుడు 2000 పంపిస్తున్నాడు అండి. ఎవరు రూపాయి ఇవ్వరండి, నా డబ్బులే, మా ఆడవాళ్ళ డబ్బులే. మా ఏం చేస్తామండి అయ్యా, అమ్మకం కొంత డబ్బులు ఇచ్చి ఆశ్రమంలో ఉంటున్నామండి. మరి ఏం చేస్తామండి, మాకు ఆరోగ్యం బాగోట్లేదు. ఇది చూశారు కదా మీరు, తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో పిల్లల నుండి ఏమి ఆశించరు. వారు ఆశించేది పిల్లల నుండి ప్రేమ, మనమళ్ళు మనవరాలతో ఆడుకోవాలని, కొడుకు కోడలతో సంతోషంగా చివరి దశలో జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటారు. చివరి దశలో పిల్లలు తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వగలిగితే వారికి అంతకంటే ఆనందం మరొకటి లేదు. మనం తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మనల్ని మన పిల్లలు బాగా చూసుకుంటారు. ఇది వాళ్ళ ప్రత్యేక కథనం. ఇంకొక ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.